హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియా టూర్ ఆఫ్ బంగ్లాదేశ్లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ప్రెడిక్షన్, అంటే మ్యాచ్ ఎవరు గెలుస్తారు, అలాగే టాస్ ప్రెడిక్షన్, ఇంకా డ్రీమ్ ఎలెవన్ స్ట్రాటజీ మనం ఈ ప్రెడిక్షన్ వీడియోలో చూద్దాం. సో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అది ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ 4 డిసెంబర్ 2022, అంటే సండే రోజు ఉదయం 11:30 నుంచి ఇండియాలో లైవ్ టెలికాస్ట్ కాబోతున్న ఈ మ్యాచ్లో. సో ముందుగా మనం టాస్ ప్రెడిక్షన్ చూద్దాము. సో ఈ మ్యాచ్లో టాస్ గెలవడానికి అవకాశం ఉన్న టీము, అది ఇండియా టీంకి టాస్ గెలిచే అవకాశం ఉంది. అలాగే ఇక మ్యాచ్ ప్రెడిక్షన్ మనం చూడాలి అంటే, అంటే మ్యాచ్ ఎవరు గెలుస్తారు, మ్యాచ్ ఎవరికి గెలవడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది అనేది మనం చూడాలి అంటే, సో ఈ మ్యాచ్లో గెలవడానికి ఇండియాకి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది, మ్యాచ్ విన్నింగ్ ప్రాబబిలిటీ. సో ఇక ఇలాంటి ఈ మ్యాచ్లో మనం ఇక డ్రీమ్ ఎలెవన్ స్ట్రాటజీ చూడాలి అంటే, సో ఎక్కువ విన్నింగ్ ప్రాబబిలిటీ ఇండియాకి ఉంది కాబట్టి, సో మనం డ్రీమ్ ఎలెవన్ టీమ్ను సెలెక్షన్ చూడాలి అంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ని ఇక్కడ 3 or 4 ప్లేయర్స్ని తీసుకొని బంగ్లాదేశ్లో, సో ఇండియాలో ఎక్కువ విన్నింగ్ ప్రాబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ 8 or 7 ప్లేయర్స్ని చూస్ చేసుకోవడం ఒక స్ట్రాటజీగా చేయొచ్చు. అలాగే ఇక ప్లేయర్స్ పిక్స్ కోసం చూడాలి అంటే, సో ఎవరైతే బ్యాటింగ్ ఆర్డర్లో, సో ఇప్పుడు చెప్పబోయే బ్యాటింగ్ ఆర్డర్ పొజిషన్స్ అన్నీ బోత్ టీమ్స్కి అప్లై అవుతాయి. సో ఎవరు టాస్ గెలుస్తారు, అలాగే అక్కడ ఫస్ట్ బౌలింగ్ అనుకూలమా లేదా బ్యాటింగ్ అనుకూలమా లేదా ఎర్లీ వికెట్స్ పడతాయా అనే దాన్ని బట్టి కూడా ప్లేయర్స్ ఛాయిస్ టాప్ ఆర్డర్ నుంచి లేదా లోవర్ లేదా మిడిల్ ఆర్డర్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మ్యాచ్లో మంచిగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది ఎవరైతే బ్యాటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ప్లేస్లో బ్యాటింగ్కి వస్తారో, సో ఆ ప్లేయర్ ఆ బ్యాట్స్మెన్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఎవరైతే 4th ప్లేస్లో బ్యాటింగ్కి వస్తారో వాళ్ళు కూడా మంచిగా చాలా క్రూషియల్గా ఆడే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. సో ఇక ఇంకా ఇంకో ప్లేయర్ పిక్స్ కోసం చూడాలంటే, ఎవరైతే 10th ప్లేస్లో అంటే బౌలర్ ఛాయిస్, సో బోత్ టీమ్స్లో కూడా ఎవరైతే 10th ప్లేస్లో బ్యాటింగ్కి వస్తారో వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ప్రెడిక్షన్, టాస్ ప్రెడిక్షన్, ఇంకా డ్రీమ్ ఎలెవన్ స్ట్రాటజీ, సో మొత్తం వీడియోలో చూసాము. సో ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.